టీడీపీ జనసేన కూటమికి పోటీగా ఏపీలో మరో కూటమి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. అన్ని అనుకూలంగా జరిగితే 1-2 రోజుల్లో వీరితో బీజేపీ కూడా జత కట్టొచ్చని అంటున్నారు. అలా కాని పక్షంలో వామపక్షాలతో అయినా జత కట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికైతే ఒక కూటమి ఫిక్స్. ఈ సమయంలో అధికార పార్టీ మాత్రం తమకు ప్రజలతోనే పొత్తు అని చెప్పుకుంటూ ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో సరికొత్త కూటమి తెరపైకి రాబోతోందని అంటున్నారు. నిన్నటి వరకు ఏపీలో ద్విముఖ పోరు మాత్రమే అనే చర్చ జరిగిన అనంతరం ఏపీపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల ఎంట్రీతో సమీకరణాలు మారాయని చెబుతున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏదో సాధిస్తుందని కాదు, కానీ ఈ సమయంలో ఆ పార్టీలో చేరే కొంతమంది వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా సరికొత్త కూటమికి తెరలేకపోతోందని అంటున్నారు. ఇందులో భాగంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మీనారాయణ ఆ పార్టీ విధి విధానాలను ప్రకటిస్తూ అందులో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా ఆయన ఆది నుంచి వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో విభజన హామీల గురించి కూడా ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడే పరిస్థితి వైసీపీ టీడీపీలకు లేదనే చెప్పాలి. అసలు హోదాను నాశనం చేసి హోదా గురించి 4 రకాలుగా మాటలు మార్చి ఆ విషయాన్ని అధఃపాతాళానికి తొక్కేసిందే చంద్రబాబు అని అంటుంటారు రాజకీయ పరిశీలకులు. హోదాతో ఏమొస్తుందని చెప్పిన రాజకీయ అనుభవం, చాణక్యం, మేధావితనం చంద్రబాబు సొంతం. అందువల్ల ఇప్పుడు కొత్తగా హోదా పేరు ఎత్తితే చంద్రబాబుకున్న గౌరవం కూడా పోయే ప్రమాదం లేకపోలేదు. ఇక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలకు తమ ఎంపీలు అవసరమైతే తప్ప వారి మెడలు ఉంచి హోదా తెచ్చుకోవడం ఆల్మోస్ట్ అసాధ్యమని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పేశారు. ఈ దఫా ఎన్నికలలో ఏం చెబుతారనేది వేచి చూడాల్సిన అంశం. ఈ సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్తో ఏపీలోకి ఎంటర్ అయ్యారు వైఎస్ఆర్ షర్మిల. దీంతో జేడీకి కాంగ్రెస్ పార్టీకి భావసారూప్యత కలుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీతో జై భారత్ పార్టీ కలిసి ఒక కూటమిగా ఏర్పడబోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే అక్కడ వామపక్షాలకు చోటుండదు, కాబట్టి ఈ కూటమితో వారు కూడా కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. వీరితో బీఎస్పీ జతకట్టే విషయాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. ఫలితంగా ఏపీలో త్వరలో మరో కూటమి కూడా పురుడు పోసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు పరిశీలకులు.